నమస్తే యాక్ న్యూస్ కు స్వాగతం. నేను మాలామణ్యం. ముందుగా హెడ్లైన్స్. గ్రేటర్ ఫలితాలపై అధికార పార్టీ అసంతృప్తి. తప్పులను విశ్లేషిస్తామన్న విజయసాయి. స్టీల్ ప్లాంట్ ను ప్రైవేట్ పరం చేయొద్దు. సైలెంట్ మార్చ్ తో స్టీల్ ఎగ్జిక్యూటివ్స్ నిరసన. గ్రేటర్ ఫలితాలు విడుదల. టీవీలకే అంకితమైన నగరవాసులు. రద్దీ లేని రహదారులు. గ్రేటర్ ఫలితాలు విడుదల. మద్దిలపాలెం వద్ద గెలిచిన అభ్యర్థుల అభిమానుల సందడి. మీడియాకు కొరవడిన యంత్రాంగం సహకారం. ఓట్ల లెక్కింపు ఫలితాల సమాచారంపై ప్రభావం. ఇక వార్తల వివరాలు చూద్దాం. గ్రేటర్ ఎన్నికల ఫలితాలు విడుదలయ్యాయి. ఎక్కువ స్థానాల్లో వైసీపీ అభ్యర్థులే విజయం సాధించారు. అయినప్పటికీ ఆ విజయం పార్టీ పెద్దలకు సంతృప్తిని లేదు. ఈ విషయాన్ని స్వయంగా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి మీడియా సమక్షంలో అంగీకరించారు. మహావిశాఖ ఎన్నికల ఫలితాలు అధికార పార్టీ వైసీపీకి మింగుడు పడడం లేదు. మద్దిలపాలెం పార్టీ కార్యాలయంలో మంత్రులు కురసాల కన్నబాబు, ముత్తంశెట్టి శ్రీనివాసరావు, వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్, తైనాల విజయకుమార్ ఇతర పెద్దలతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి ఎన్నికల ఫలితాలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. గాజువాకలో 11, పెందుర్తిలో 7, భీమిలిలో 5, దక్షిణంలో 5 స్థానాలు కోల్పోయినట్లు చెప్పారు. ఈ ఫలితాలు చూశాక తాను కొంత అసంతృప్తికి లోనయ్యానని, ఇదే విషయాన్ని సీఎం దృష్టికి తీసుకువెళ్లినట్లు చెప్పారు. ఓటమికి గల కారణాలను విశ్లేషించుకుని భవిష్యత్తులో తప్పులు దొర్లకుండా జాగ్రత్త పడతామని, ఈ ఫలితాలు తమకు ఒక గుణపాఠమని పేర్కొన్నారు. జీవీఎంసీ ఎన్నికల్లో నాకు కొంత అసంతృప్తి అన్నటువంటిది ఈ యొక్క రిజల్ట్ ని చూసిన తర్వాత నాలో ఎక్కడో నాకు ఒక అసంతృప్తి అన్నటువంటిది ఉంది. మా యొక్క నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి వారిలో కూడా నేను ఈ విషయాన్ని చెప్తా. ముఖ్యంగా అది ఈరోజు చాలా నియోజకవర్గాల్లో గాజువాకలో కానీ భీమిల్లో కానీ పెందుర్తిలో కానీ సౌత్ కాన్స్టిట్యూన్సీలో కానీ కొన్ని చాలా వార్డులను మేము పొంగొట్టుకున్నాం. ఇది అనుకోని పరిణామం. కారణాలను విశ్లేషించుకుని మా నాయకులతో కలిసి చర్చించి భవిష్యత్తులో ఇటువంటి తప్పులు జరగకుండా మేము ఆ యొక్క జరిగినటువంటి తప్పులను రెక్టిఫై చేసుకుంటామనని, ఒక గాజువాకలోనే 11 స్థానాలను పొంగొట్టుకున్నాం, భీమిలిలో 5 స్థానాలను పొంగొట్టుకున్నాం, పెందుర్తిలో 7 స్థానాలను పొంగొట్టుకున్నాం, దక్షిణ నియోజకవర్గంలో 5 స్థానాలను పొంగొట్టుకున్నాం. ఇది మాకు కూడా ఈ స్థానాలను ఎందుకు పోగొట్టుకున్నాం అన్నటువంటిది విశ్లేషణ చేసుకోవాలి. మాకు కూడా ఇది ఒక గుణపాఠం అన్నటువంటిది ఈ సందర్భంగా నేను వ్యక్తిగతంగా భావిస్తూ ఉన్నా. మా నాయకులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి ఈ యొక్క జరిగినటువంటి పరిణామాలన్నీ వివరిస్తానని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ. ఉక్కు పరిరక్షణ ఉద్యమం ఉధృతమవుతోంది. ఒకపక్క ఉక్కు పరిరక్షణ కమిటీ ఉద్యమం కొనసాగుతుండగా, మరోపక్క స్టీల్ ఎగ్జిక్యూటివ్స్ అసోసియేషన్ సైలెంట్ మార్చ్ కార్యక్రమం చేపట్టింది. ఉక్కు నగరం తెలుగుతల్లి జంక్షన్ నుండి కురమనపాలెం కూడలి వరకు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న స్టీల్ ప్లాంట్ వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంహరణ నిర్ణయానికి వ్యతిరేకంగా ఈ కార్యక్రమం నిర్వహించింది. ఆర్ఐఎన్ఎల్ను సెయిల్ ఎన్ఎండిసితో విలీనం చేయాలని, క్యాప్టివ్ మైన్స్ ను కేటాయించాలని నినాదాలు చేశారు. ఈ నిశ్శబ్ద నడక కార్యక్రమంలో స్టీల్ ఎగ్జిక్యూటివ్స్ అసోసియేషన్ అధ్యక్షుడు హర్భజన్ సింగ్, జనరల్ సెక్రటరీ డాక్టర్ పి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఎలా
కాదండి బాబు, పూర్వం కాలంలో డైరెక్ట్ వాటర్ అసలు మధ్యలో టీ వాటర్ అంటే ఓకే. వెనక్కి పోనే ఉండి ఇప్పుడు స్లోగా వెనక్కి పోనే ఉండి. స్లోగా పని అలాగే స్లోగా పని చాలు. స్లోగా ఇదే డైరెక్షన్ లో పోనిచ్చే పాదచారులు వాహన రాకపోకలతో నిత్యం రద్దీగా ఉండే రహదారులు గ్రేటర్ ఎన్నికల ఫలితాల కారణంగా బోసిపోయి కనిపించాయి. ఫలితాల మీద ఆసక్తి కొద్దీ నగర ప్రజలు చాలామంది ఇళ్లు కార్యాలయాల్లో టీవీలకు పరిమితమైపోవడంతో నగర రహదారులపై రద్దీ తగ్గింది. ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద కూడా ట్రాఫిక్ అందంత మాత్రమే కనిపించింది. రోడ్లపై వందలాది వాహనాల స్థానంలో పదుల సంఖ్యలో మాత్రమే వాహనాలు రాకపోకలు సాగించాయి. గ్రేటర్ ఎన్నికల ఫలితాలు విడుదలయ్యాయి. విజేతల తరపు అభిమానుల సందడితో మద్దిలపాలెం తెలుగు తల్లి విగ్రహం కూడలి కోలాహలంగా మారింది. గెలిచిన అభ్యర్థులకు జయజేలు కొడుతూ చేసిన నినాదాలతో ఆ ప్రాంగణం మార్మ్రోగింది. తీన్మారు డప్పుల వాయిద్యాలతో ఇంజనీరింగ్ కళాశాల ప్రవేశ ద్వారం వద్ద సందడి నెలకొంది. గ్రేటర్ ఎన్నికల ఓట్ల లెక్కింపు మొదలు ఫలితాల విడుదల వరకు సకాలంలో ప్రజలకు సమాచారాన్ని అందివ్వడంలో మీడియా కొంతవరకు విఫలమైంది. యంత్రాంగం సహకారం కొరవడమే ఈ పరిస్థితికి కారణంగా తెలుస్తోంది. ప్రత్యేకంగా కేటాయించిన సెల్కే మీడియా ప్రతినిధులను పరిమితం చేశారు. దీంతో కౌంటింగ్ ఫలితాల సమాచారం మీడియా కన్నా ప్రజలే ముందుగా తెలుసుకోగలిగారు. మొత్తం మీద ఈసారి ఫలితాల్లో ప్రజలకు సకాలంలో సమాచారాన్ని అందివ్వడంలో మీడియా కొంత వెనుకబడిందని చెప్పక తప్పదు.
గ్రేటర్ ఎన్నికల ఫలితాలు విడుదలయ్యాయి. 26 వార్డు టీడీపీ అభ్యర్థి ముక్కా శ్రావణి తన సమీప ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి పిల్లా వెంకటలక్ష్మిపై 1155 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. విజయానికి సూచికగా చెన్నూరు మసీదు వద్ద శ్రావణి కుటుంబ సభ్యులు ప్రత్యేక ప్రార్థనలు జరిపారు. వార్డు టీడీపీ నాయకులు, కార్యకర్తలు, వార్డు ప్రజలు, అభిమానుల సందడి మధ్య విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. తీన్మార్ డాన్సుల సందడి మధ్య ముక్కా శ్రావణి, మాజీ కార్పొరేటర్ ముత్యాల నాయుడు ప్రజలనుద్దేశించి మాట్లాడారు. ఈ విజయం వార్డు ప్రజలకే అంకితమని చెప్పారు. ఈరోజు ఈ అఖండ విజయానికి యువత మొత్తం 50 మంది కూడా అందరూ ఈ మసీద్ చిన్న మసీదు పేరు పేరున కాజా అందరూ కాజా బాబా అందరూ ఒకరు కాదు పేర్లు నాకు ఎక్కువ తెలియదు ఇంకొకలాగా అనుకోకండి. ఈ విజయం మీదే తప్ప నాది కాదు. ఎందుకంటే ఎక్కడి నుంచో వచ్చి ఒక ఇల్లు లేదు, ఒక ఆకలి లేదు, ఒక జెండా లేదు, ఒక ఎజెండా లేదు, ఒక ఆఫీస్ లేదు, అలాంటి ఆవిడ వచ్చి ఇక్కడ ప్రజల్ని సాధించుదామని చూసింది. ఆ ఆటలు సాగమని ఇక్కడ ప్రజలందరూ కూడా ముత్తుకంటతోటి ఎక్కడి నుంచి వచ్చింది అక్కడికి ఎంటల తోటి పాలించారని ఈ సభాముఖంగా తెలియపడతాను. అందరికి నమస్కారం. ఈ రోజు 26 వార్డులో టీడీపీ జెండా ఎగరేసాం అంటే అది ముఖ్యంగా ఇక్కడ కుర్రోళ్ళ వల్లే. ఈ చెన్నూరు కుర్రోళ్ళు మాకు పెద్దపేట కాశారు. అలాగే ఇక్కడ చెప్పుకోవాలంటే బాను ఫాతిమా ఆంటీ, కాతునా ఆంటీ వీళ్ళైతే నా సొంత తల్లిదండ్రులు. కాజా బాబా నమ్ముకోనేళ్ళు. ఆ కాజా బాబా దగ్గరికి వచ్చి ఇప్పుడు దండం పెట్టుకున్నా. ఇక్కడ ఈ చెన్నూరులో ముఖ్యంగా బాను ఫాతిమా ఆంటీని చాలా హింసలు పెట్టారు. ఆ హింసలుగా కాజా బాబా చూశారు, మమ్మల్ని గెలిపించారు. ఈ రోజు ఈ ముస్లిమ్స్ కుర్రోళ్ళే వాళ్ళ భయాలు ఎంత భయం చేసినా ఇచ్చేసినా భయపడకుండా వనక్కుండా వెనక్కుండా మాకు పెద్దపేట కాసి మమ్మల్ని గెలిపించారు. ఇది మా గెలుపు కాదు, 26 వార్డు ప్రజల గెలిపే. మేము ఈ గెలుపును 26 వార్డు ప్రజలకే అంకితం చేస్తున్నాం. గ్రేటర్ ఎన్నికల ఫలితాలు విడుదలయ్యాయి. 27 వార్డు టీడీపీ అభ్యర్థి గొలగాని వీరారావు తన సమీప ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి సర్వేశ్వరరెడ్డిపై 1400కు పైగా ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. విజయానికి సూచికగా పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. వార్డు వీధిలో బైక్లపై కలిగి తిరుగుతూ ప్రజలకు అభివాదం చేస్తూ కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా వీరారావు వార్డు అధ్యక్షులు అల్లూరి సత్యనారాయణ రెడ్డి మాట్లాడారు. గెలుపును వార్డు ప్రజలకు అంకితం చేశారు. ఇచ్చిన హామీలు నెరవేర్చి రుణం తీర్చుకుంటామని హామీ ఇచ్చారు. తెలుగుదేశం జెండా ఎగిరింది. మరి నా గెలుపుకి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, 27 వార్డు 50 మంది ప్రజలు, నా అభిమానులు, నా స్నేహితులు అందరికీ కూడా వారందరి శ్రమ వలన ఈరోజు నాకు విజయం జరిగింది. ఈ విజయం వారికి అంకితం చేస్తున్నాను. వారికి ఈ విజయం ద్వారా తప్పనిసరిగా వాళ్ళకి ఏ విషయంలో కూడా ప్రతి విషయంలో కూడా వాళ్ళకి సేవలు అందిస్తారని మనం చేసుకుంటున్నాం. మరి ఈ విజయం వెనకాతల తెలుగుదేశం పార్టీ మా వార్డు అధ్యక్షులు మరి అల్లూరి సత్యనారాయణ రెడ్డి గారు, మరి సెక్రటరీ శివప్రసాద్ గారు, మరి సీనియర్ నాయకులు, మరి వార్డు బూత్ ప్రెసిడెంట్స్, వార్డు కార్యకర్తలు, మరి మా నా స్నేహితులు అందరూ కూడా బాగా శ్రమించి ప్రత్యక్షాన్ని నన్ను వెన్నంటి ఉండి, మరి అమర్నాథ్లో మహిళలు అయితేనేమి, మరి దొండపరిధిలో మహిళలు అయితేనేమి, ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ అన్నదమ్ముళ్ళలాగా, వాళ్ళ ఇంట్లో ఒక మనిషిలాగా వాళ్ళే నిజంగా ఈరోజున పోటీ చేస్తున్నారు అన్నట్టుగా ప్రతి ఒక్కరు క్షమించి నాకు విజయం చేకూర్చిన ప్రతి ఒక్కరికి కూడా పాదాభివందనం తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. 27 వార్డు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గొలగాని వీరారావు గారు, బుజ్జి గారు అత్యధిక మెజార్టీ 1482 ఓట్లతోనే విజయం సాధించారు. ఈ విజయానికి కారణమైనటువంటి ఈ వార్డు తెలుగుదేశం పార్టీ ప్రజలందరికీ, ఓటర్లకి కూడా తెలుగుదేశం పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ విజయం ప్రతి ఒక్కరు కూడా వార్డులోనే మాది సొంత మా ఇంట్లో పెళ్ళి అనుకుని ప్రతి ఒక్కరూ కష్టపడి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా ముగించి అత్యధిక మెజార్టీతో గెలిపించారు. ఈరోజే కాదు,
తెలుగుదేశం పార్టీకి ఎప్పుడు కూడా ఈ వార్డు అండగా ఉంటుంది. ఇది మూడోసారి, రెండుసార్లు ఎమ్మెల్యే గారిని అత్యధిక మెజార్టీతో ఈ వార్డు నుంచే గెలిపించాము. అలాగే ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్ అభ్యర్థిని కూడా గెలిపించాము. ఇంత విజయం సాధించి ఇచ్చినటువంటి ప్రజలకి ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ రుణపడి ఉంటుంది. ఈ వార్డు అభివృద్ధి చేసి వారి రుణం తీర్చుకుంటామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. గ్రేటర్ ఎన్నికల్లో 91-92 వార్డుల అభ్యర్థులు కుంచే జ్యోత్స్న, బెహరాదేవిలు ఘన విజయం సాధించారు. ఈ సందర్భంగా స్థానిక బాజీ జంక్షన్ నుంచి బెహరా నివాసం వరకు భారీ విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. అడుగడుగునా వారికి పూలమాలలు, మంగళహారతులతో అభిమానులు పెద్ద ఎత్తున ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ విజయాన్ని వార్డు ప్రజలకు అంకితం చేశారు. ఇచ్చిన హామీలు నెరవేర్చి రుణం తీర్చుకుంటామని వాగ్దానం చేశారు. రాష్ట్రమంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన గ్రేటర్ ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తయింది. అభ్యర్థులు, ఏజెంట్లకు మాత్రమే కౌంటింగ్ కేంద్రాల్లోకి అనుమతించారు. దీంతో ఆయా పార్టీల నాయకులు, కార్యకర్తలు కార్యాలయాలకు పరిమితమై ఎన్నికల ఫలితాలను వీక్షించడంలో నిమగ్నమయ్యారు. మద్దెలపాలెం వైసీపీ కార్యాలయంలో రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి, మంత్రులు కురసాల కన్నబాబు, ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ఎమ్మెల్యే గొల్లబాబురావు, మాజీ ఎమ్మెల్యేలు తైనాల విజయకుమార్, పంచకర్ల రమేష్ బాబులు కార్యాలయం వీఐపీ గది టీవీలో ఫలితాలు వీక్షించారు. కాగా కార్యకర్తలు, పార్టీ అభిమానులు కార్యాలయం వేదిక వద్ద ఏర్పాటు చేసిన ఎల్ఈడీ స్క్రీన్పై తిలకించారు. వార్డు స్వతంత్ర అభ్యర్థి విల్లూరి భాస్కర్రావు, సమీప ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి కనకారెడ్డిపై సుమారు 2500 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఆయన గెలుపు వార్త తెలుసుకున్న అభిమానులు తీన్మార్ డప్పుల వాయిద్యాలతో, పూలమాలలతో ఈలలు వేస్తూ శుభాకాంక్షలు తెలిపారు. యువత బైకులతో విజయోత్సవ ర్యాలీ నిర్వహించి అభిమానాన్ని చాటుకున్నారు. మహిళా సోదరి మండలి 35వ వార్డున అన్నదమ్ములు, 35వ వార్డులో ఉన్న ప్రజలు అందరి విజయం ఇదే. ఇది ఏ ఒక్కరి విజయం కాదు, ఈ విజయం ప్రతి అందరిది. ఏ ఒక్కరి మీద వేయడానికి కాదండి, ఇది నా విజయం కాదు, ఇది నా వార్డు ప్రజల విజయం. నాకు కులం లేదు, మతం లేదు, క్యాస్ట్ లేదు. వీటన్నిటికీ అతీతంగా వార్డు ప్రజలు ఇచ్చిన తీర్పు 2444 మెజార్టీ ఇచ్చారు. 2444
440 మెజారిటీ ఒక స్వతంత్ర అభ్యర్థికి ఇవ్వడం అంటే అది చిన్న విషయం కాదు. ఈరోజు జగన్ గారు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన సంక్షేమ పథకాలు ఎన్నో ఉన్నప్పటికీ కూడా ఆ సంక్షేమ పథకాలు కానివ్వండి, ఆ సంక్షేమ పథకాలు చేసిన జగన్మోహన్ రెడ్డి గారిని కానివ్వండి, ఏదైనా సరే అవన్నీ పక్కన పెట్టి స్థానికంగా ఉన్న మమ్మల్ని, స్థానికంగా ఉన్న మా 35వ వార్డులో ఉన్న ప్రజలు, మహిళా సోదరి మనులు ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు స్వచ్ఛందంగా వచ్చి ఏ వార్డులోని జరగలేనట్టు 65.6% ఓటింగ్ నమోదు చేసి అందులోని కూడా మహిళలు ఇంకొక 500% ఎక్స్ట్రాగా అంటే 5300 మహిళలు, పురుషులైతే 5800 మహిళలు ఓటింగ్ చేసి వచ్చారనంటే ఆ మహిళా సోదరి మనలు ఆదిపరాశక్తులు, ఆదిపరాశక్తులు అందరిది కూడా దీవెన. ఆ దీవెనతో వాళ్ళు నాపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా వాళ్ళందరికీ నాయకుడిగా కాకుండా ఒక అన్నదమ్ముడిలాగా ఒక సేవకులాగా ఉంటానని చెప్పేసి మీ అందరికీ. మార్కెట్లో వంట నూనెలు సలసలా కాగుతున్నాయి. వాటి ధరల పెరుగుదలను చూసి వినియోగదారులు బెంబేలెత్తిపోతున్నారు. లీటర్ ప్యాకెట్ 140 రూపాయలు పైబడే అమ్ముడుపోతోంది. కొన్ని కంపెనీల వంట నూనెల ధర లీటర్ 150 రూపాయలు పై మాటే. కరోనా ఇంకా వీడిపోలేదు. ఇంకా పూర్తిస్థాయిలో పనుల్లేక అధిక శాతం ప్రజలు ఆర్థికంగా నలిగిపోతున్నారు. ఓ పక్క కాయగూరల ధరలు, మరోపక్క నిత్యావసర వస్తు ధరలు, ఇంకో పక్క వంట నూనెల ధరలు, ఇలా ఒకదానికొకటి పోటీ పడుతూ అమాంతం పెరిగిపోతున్నాయి. చుక్కల్ని చూపిస్తున్న ఈ ధరలను చూసి సామాన్యులు బెంబేలెత్తిపోతున్నారు. ముఖ్యంగా పొయ్యి మీదకు రాకుండానే సలసలా కాగుతున్న వంట నూనెల ధరలు చూసి ఆవేదన చెందుతున్నారు. నా పేరు యాసిన్ అండి, నేను పూర్ణమార్గడు వాస్తవ్యుణ్ణి. ఈరోజు ధరలు చూస్తే కొండెక్కి కూర్చుంటున్నాయి. ఉదాహరణకి ఆయిల్ కానీ, పప్పులు కానీ చాలా బీభత్సంగా పెరిగిపోయింది రేట్లు. సామాన్య మానవులు, మాలాటి వాళ్ళు, నెలకి 10,000-15,000 శాలరీ తెచ్చుకున్న వాళ్ళు బతకడం చాలా ఇబ్బందిగా ఉందండి. ఆ 10,000-15,000 ఇంటద్దెలు కట్టుకోవాలి, పిల్లలు స్కూల్ ఫీజులు కట్టుకోవాలి, తినడానికి తిండి ఇవన్నీ అందులోనే తీయాలి. ఇలా టైంలోనే ఇన్ని రకాల వస్తువులు పెరిగిపోయాయంటే సామాన్య మానవులు ఎలా బతుకుతారండి? ఈ బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత సామాన్య మానవులు బతకలేకపోతున్నారు. అందరూ పెద్ద పెద్ద వాళ్ళు వాళ్ళకి మేలు చేసినట్టుగా ఉంటున్నాయండి ఈ సెంట్రల్ గవర్నమెంట్ తాలూకు పథకాలు. అట్టడుగా ఉన్న ప్రజల పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉంది. ఈ విధంగా అయితే సామాన్య మానవుడు బతకడం చాలా కష్టమండి. ఇప్పటికైనా సెంట్రల్ గవర్నమెంట్ కొద్దిగా దీని మీద దృష్టి పెట్టి ధరలు తగ్గిస్తే మాలాటి వాళ్ళు బతకడానికి సులువుగా ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో నేను ఏం తినగలనండి? మీరే ఆలోచించండి ఒకసారి. నా కుటుంబ సభ్యులకి ఏం పెట్టగలను, నేనేం తినగలనండి? రేపు పొద్దున్న ఇలా ఇబ్బంది అయితే ప్రజలు ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి కూడా రావచ్చు. ఈ విధంగా ఉంది ఈరోజు సామాన్యుడి పరిస్థితి. మీరందరూ, పెద్దలందరూ ఆలోచించి ఈ యొక్క ధరలు కొండెక్కిన ధరలు కింద దించితే మాలాటి వాళ్ళకి హ్యాపీగా ఉంటుంది. మేము 4 మెతులు తినగలం. మార్కెట్లో ప్రస్తుతం పామాయిల్ ధర కూడా లీటరు 130 రూపాయలకు చేరువైంది. 2 నెలల క్రిందట వరకు లీటర్ 95 రూపాయలున్న పామాయిల్ ధర ప్రస్తుతం 130 రూపాయలకు చేరింది. అలాగే సన్ఫ్లవర్ ఆయిల్ లీటర్ 145 రూపాయల నుంచి 150 రూపాయలకు, వేరుశనగ ఆయిల్ లీటర్ ప్యాకెట్ 220 రూపాయలకు విక్రయాలు చేస్తున్నారు. వేరుశనగ పంట దిగుబడి తగ్గడమే ఈ పరిస్థితికి కారణంగా తెలుస్తోంది. అలాగే వేసవిలో పండే నువ్వుల పంట కూడా దెబ్బతినడంతో ప్రస్తుతం లీటర్ నువ్వుల నూనె ధర 300 రూపాయలుగా పలుకుతోంది. ఈ ఏడాది సన్ఫ్లవర్ పంట దిగుబడి కూడా తగ్గడంతో ఆ ఆయిల్ ధరలు కూడా భగభగా మండుతున్నాయి. గతంలో బయట మార్కెట్తో పోలిస్తే రైతు బజార్లలో వంట నూనెల ధరలు కాస్త తక్కువగా ఉండేవి. రైతు బజార్ల నిర్వహణ బాధ్యతను జిల్లా జాయింట్ కలెక్టర్ మార్కెటింగ్ శాఖకు అప్పగించడం, మార్కెటింగ్ శాఖ పట్టించుకోకపోవడంతో వ్యాపారులు అధిక ధరలకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. మార్కెటింగ్ అధికారులు వ్యాపారస్తులతో చేతులు కలపడంతో కొనుగోలుదారుల జోబులకు చిల్లులు పడుతున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వంట నూనెల ధరలకు కళ్ళెం వేయాలని ప్రజలు కోరుతున్నారు. నా పేరు సతీష్ అండి. ఈ ఆయిల్ రేట్ పెరగడం వల్ల అందరూ మేము పెంచాం అనుకుంటున్నారు. దానివల్ల ఏంటంటే ఈ ట్రాన్స్పోర్ట్లు వీటి వల్ల రేట్లు పెరిగి దానివల్ల రేట్లు పెరగడం జరిగింది. దానివల్ల మేము పెంచడం వల్ల ఏం కాదు, ఈ ట్రాన్స్పోర్ట్ల వల్ల
లాక్డౌన్ వల్ల వీటి వల్ల మెయిన్ ప్రజలందరూ ఇబ్బంది పడుతున్నారు. ఈ ఆయిల్కి వాటికి చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆయిల్ రేట్ పెరిగింది, ట్రాన్స్పోర్ట్లకి వాటికి చాలా బాధలు పడాల్సి వస్తుంది. దానివల్ల ఆయిల్ రేట్ పెరిగిందనేసి మా మీద వచ్చి బాధపడుతున్నారు. అడ్డు అదుపు లేకుండా నిరంతరాయంగా పెరుగుతున్న పెట్రోల్ డీజిల్ ధరల ప్రభావం ట్రాన్స్పోర్ట్ పైన పడుతుంది. ఫలితంగా రవాణా ఛార్జీలు పెరిగి ఆ ప్రభావం వంట నూనెలు, నిత్యావసర వస్తువులు, కాయగూరలపైన పడుతోంది. వంట నూనెల ధరలు పెరుగుదల కారణంగా తమ వ్యాపారాలు సరిగా సాగడం లేదని విక్రయదారులు వాపోతున్నారు. పూర్ణ మార్కెట్ షాప్ అండి, మాది కిరాణా షాపు, హోల్సేల్ షాపు. నా పేరు మహేష్ అండి. ఆయిల్ బాగా రేటు పెరిగిపోయింది. ట్రాన్స్పోర్ట్ వల్ల దాంతో అక్కడ ఇది పెరగడం వల్ల బాగా రేటు పెరిగిపోయింది. ఇక్కడ అమలాపోతున్నాం, జనాలు కొనడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు, రేటు పెరిగిపోయిందని. దానివల్ల గవర్నమెంట్ తగిన చర్యలు తీసుకోవాలని మేము చెప్తున్నామండి. ఇంకా పెరిగితే ఇది ఆయిల్ వాడడం మానేస్తే ట్రాన్స్పోర్ట్ కూడా పెరిగింది అంటున్నారు అడుగుతుంటే. దానివల్ల గవర్నమెంట్ బాగా పట్టించుకుంటే ఇది మనం ఏమైనా చేయగలుగుతామండి. లేకపోతే మీ వ్యాపారాలు ఇంకా పడిపోతాయి. బేరాలు పెద్ద ఇప్పటికే సరిగ్గా లేవు, బిజినెస్ డౌన్లో ఉన్నది. మీరు చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం సార్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గ్రేటర్ ఫలితాలపై అధికార పార్టీ అసంతృప్తి, తప్పులను విశ్లేషిస్తామన్నా విజయసాయి. స్టీల్ ప్లాంట్ ను ప్రైవేట్ పరం చెయ్యొద్దు, సైలెంట్ మార్చ్తో స్టీల్ ఎగ్జిక్యూటివ్స్ నిరసన. గ్రేటర్ ఫలితాలు విడుదల, టీవీలకే అంకితమైన నగరవాసులు, రద్దీ లేని రహదారులు. గ్రేటర్ ఫలితాలు విడుదల, మద్దెలపాలెం వద్ద గెలిచిన అభ్యర్థుల అభిమానుల సందడి. మీడియాకు కొరవడిన యంత్రాంగం సహకారం, ఓట్ల లెక్కింపు, ఫలితాల సమాచారంపై ప్రభావం.